కొంతమంది కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారండి, అంటే పుట్టినప్పుడు మా పిల్లలు తెల్లగా ఉన్నారు, తర్వాత నల్లగా మారిపోయారు, సో ఎందుకు ఇలా జరుగుతుంది, మళ్ళీ వైట్ గా రావడానికి మా బేబీస్ కి ఎటువంటి సోప్ యూజ్ చేయాలి, ఎటువంటి లోషన్స్ యూజ్ చేయాలి, ఇటువంటి ఎన్నో క్వశ్చన్స్ అనేవి కొంతమంది అయితే నన్ను అడుగుతున్నారండి. సో ఈ రోజు వీడియో ఏంటి అంటే మై బేబీ కలర్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ అని చెప్పాను కదా, అంటే మా బాబు యొక్క అంటే పుట్టినప్పుడు వాడు ఎలా ఉన్నాడు, తర్వాత బ్లాక్ గా ఎలా మారిపోయాడు, సో తను బ్లాక్ గా అయ్యాక నేను మళ్ళీ తన కలర్ తనకు రావడానికి నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాను అనేది కంప్లీట్ గా ఈ వీడియోలో చూపించుకుంటున్నాను. సో దీని వలన బేబీస్ ఎలా కలర్ చేంజ్ అవుతారు అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో మంచి ప్రొడక్ట్స్, నేను యూజ్ చేసిన ప్రొడక్ట్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ గానే ఉంటుందండి, ఎందుకంటే బేబీస్ కి మంచి ప్రొడక్ట్స్ కానీ ఏం యూస్ చేయాలి, మళ్ళీ వాళ్ళ కలర్ వాళ్ళకి రావాలి అంటే ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వాలి అనేది మీకు ఈ వీడియోలో క్లారిటీగా తెలుస్తుంది. కాబట్టి ఈ వీడియో డెఫినెట్ గా యూజ్ అవుతుందండి. కాబట్టి ఏ చిన్న విషయం కూడా స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసేయండి. మా బాబు పుట్టినప్పుడు చాలా వైట్ గా పుట్టాడండి, చాలా వైట్ గా, ఇంటి రెడ్ కలర్ లో ఉంటారు కదా, సో అలా చాలా వైట్ గా పుట్టాడు, చాలా బొద్దుగా కూడా పుట్టాడు, చూడటానికి చాలా అందంగా ఉండేవాడు అనమాట. అంటే ఒంటి నిండా రోమాలతో వాళ్ళకి హెయిర్ అనేది ఉంటుంది కదా, సో చాలా వైట్ గా కనిపించేవాడు. తర్వాత ఏం జరిగింది అంటే ఆఫ్టర్ 10 డేస్ బార్సాలు జరుగుతుంది కదా, ఆ రోజు వచ్చేసరికి చాలా అంటే చాలా బ్లాక్ గా అయిపోయాడు, అంటే నల్లగా చాలా సన్నగా, అంటే వెయిట్ కూడా లాస్ అయ్యాడు అనమాట. సో అది కూడా నేను ఎందుకో చెప్తాను, వెయిట్ లాస్ అయ్యాడు, కలర్ లాస్ అయ్యాడు, చాలా సన్నగా కనిపించాడు. ఇది ఎలా జరుగుతుంది అంటే వెయిట్ అనేది పుట్టినప్పుడు పొట్టలో ఉంటారు కదా, నీరు అనేది కొంత శరీరానికి ఉంటుందంట, సో బయటకు వచ్చాక నీరు అనేది లాగేస్తుందంట, సో దాని వలన బేబీస్ కొంచెం వెయిట్ అనేది 1 మంత్ వరకు తగ్గుతారు, తర్వాత మళ్ళీ ఆటోమేటిక్ గా పెరుగుతారు. అలాగే కలర్ కూడా పొట్టలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి సన్లైట్ ఏమి లైట్ అనేది వాళ్ళ పైన పడదు కదా, దీని వలన వాళ్ళు వైట్ కలర్ లోనే ఉంటారు, అంటే కలర్ అనేది చాలా వరకు కూడా వైట్ కలర్ లోనే పుడతారు చాలా మంది కూడా. కొన్ని జీన్స్ ప్రకారం, కొన్ని జీన్స్ వలన కొంతమంది బ్లాక్ గా పుడతారు, సో వాళ్ళకి ఎటువంటి లైట్ అనేది పడదు కాబట్టి బయటికి వచ్చిన తర్వాత ఈ వాతావరణానికి వాళ్ళు అలవాటు పడడానికి కొంత టైం అయితే తీసుకుంటుంది, సో వెంటనే వాళ్ళు కలర్ చేంజ్ అయిపోతారు అనమాట. అంటే వాళ్ళ స్కిన్ అనేది దానికి ప్రిపేర్డ్ గా ఉంటుంది అనమాట, కలర్ చేంజ్ అయిపోతాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలా చాలా ఉంటాయండి. సో మా బాబుకి కూడా వచ్చాయి, డాక్టర్ దగ్గర తీసుకువెళ్తే ఇవేమీ కాదు తగ్గిపోతాయి, ఇది వాతావరణ మార్పు వల్ల వస్తుంది అని చెప్పారు. సో ఇలా పుట్టిన తర్వాత బేబీస్ వెయిట్ లాస్ అవుతారు, కలర్ లాస్ అవుతారు, దీని వలన అస్సలు భయపడాల్సిన అవసరం లేదండి. పక్కన నేను పిక్స్ అనేవి యాడ్ చేస్తాను, మా బాబు అంటే ఏ మంత్ లో ఎలా ఉన్నాడు అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో అలా 1 మంత్ వరకు, 1-2 మంత్స్ వరకు కూడా అలాగే కలర్ లో ఉన్నాడండి, బ్లాక్ కలర్ లో ఉన్నాడు. సో స్టార్టింగ్ లో ఏంటి అంటే నేను హిమాలయ సోప్ యూజ్ చేసేదాన్ని, హిమాలయ బేబీస్ కోసం బెస్ట్ అని నేను చెప్తాను కదా, సో హిమాలయ సోపే యూజ్ చేసేదాన్ని. కొంతమంది అన్నారు ఏంటి అంటే ఆ సోప్స్ పడకపోవటం వల్ల కూడా బేబీస్ నల్లగా అయిపోతారు, ఒక్కొక్కరికి ఒక్కో సోప్ పడుతుంది, సోప్ మార్చి చూడు ఓకే పనిచేస్తుందేమో అని చెప్పి. నేనైతే జాన్సన్స్ బేబీ అసలు ఎప్పుడు మా పిల్లలకి యూజ్ చేయలేదండి, నేను ఫస్ట్ హిమాలయ యూజ్ చేశాను, తర్వాత కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని నాకు ఒకరు చెప్పారు. సో విప్రో బేబీ సోప్ అనేది ఉండేది, ఇప్పుడు అది లేదు. విప్రో బేబీ సోప్ అనేది యూజ్ చేసిన తర్వాత బాగా కలర్ వచ్చాడండి, అంటే మొత్తం కాదు, సో కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది. దీనితో పాటు మనం కొన్ని టిప్స్ అనేది తీసుకోవాలి. సులభ సోప్స్ తోని లాషెస్ తోని కలర్ అనేది చేంజ్ అయిపోరండి. ఒకటి జన్యుపరంగా వాళ్ళు పుట్టినప్పుడు వైట్ కలర్ లో ఉండి వాళ్ళ పేరెంట్స్ కూడా వైట్ కలర్ లో ఉన్నారు అంటే సో ఆటోమేటిక్ గా వాళ్ళు తర్వాత కలర్ చేంజ్ అయిపోతారు. కానీ వాళ్ళు బ్లాక్ గానే ఉండాలి అని అంటే సో వాళ్ళు బ్లాక్ గానే ఉంటారు. మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా ఎక్కువ బ్లాక్ గా కాకుండా చూసుకోవచ్చు. అదేంటి అంటే వేడి నీళ్ళతో బాగా ఎక్కువగా హాట్ వాటర్తో స్నానం చేస్తారండి పిల్లలకి పుట్టినప్పుడు. సో మా పిల్లలకు కూడా చేయించారు, ఆఫ్టర్ 1 మంత్ తర్వాత నాకు ఎందుకో భయం వేసి అలా చేయించొద్దు, గోరువెచ్చని నీళ్ళతో మాత్రమే చేయించండి అని చెప్పి నేను చెప్పాను అనమాట. సో అప్పటి నుండి ఎక్కువ హాట్ వాటర్ బేబీస్కి అస్సలు యూజ్ చేయకూడదండి, చర్మం కమిలిపోయినట్టు అయిపోయి బాగా అంటే నల్లగా మారిపోతారు. దీని వలన బేబీకి హాట్ వాటర్ అస్సలు యూజ్ చేయకూడదు, వాళ్ళకి ఏ సోప్ పడుతుందో ఆ సోప్ మాత్రమే యూజ్ చేయాలి. సో విప్రో బేబీ సోప్ యూజ్ చేశాను, ఓకే ఇంప్రూవ్మెంట్ ఉంది అని. సో కానీ తర్వాత ఆ సోప్ అనేది ఆపేశారనమాట, సో ఎందుకు ఆపేశారో నాకైతే తెలియలేదు, సోప్ ఆపేశారు. నేను పౌడర్ మాత్రం హిమాలయదే కంటిన్యూ చేస్తాను, మిగతా బ్రాండ్స్ అన్ని కూడా హిమాలయ నువ్వుల నూనెని యూజ్ చేసేవాళ్ళం, అంటే దీని వలన శరీర కండరాలు అనేవి గట్టిపడతాయన్న బేబీస్. సో నువ్వుల నూనె నేను యూజ్ చేసేదాన్ని అనమాట, ఇంకా
కొబ్బరి నూనె, ఒంటికి నువ్వుల నూనెను మాత్రమే యూజ్ చేసేదాన్ని. సబ్బు విషయానికి వచ్చేస్తే విప్రో బేబీ ఒక 1 మంత్ మ్యాక్సిమం అంతే, అంతకు మించి వాడలేదు. తర్వాత టెడ్డీ వేర్ సోప్ యూజ్ చేశానండి, టెడ్డీ వేర్ ది బెస్ట్ బేబీస్ కోసం. టెడ్డీ వేర్ సోప్ యూజ్ చేశాక బాగా కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంది, అలాగే తన కలర్లోకి ఒరిజినల్ కలర్లోకి ఆల్మోస్ట్ అరౌండ్ 6th మంత్ అలా వచ్చింది, వాడి ఒరిజినల్ కలర్లోకి వచ్చేసాను అనమాట. వేర్ సోప్ ఎందుకు ది బెస్ట్ అంటే దీంట్లో PFF లెవెల్ 75% కన్నా ఎక్కువగా ఉంటుందండి. మనం ఏ సోప్ యూజ్ చేసినా పిల్లలకైనా సరే పెద్దలకైనా సరే మనం సోప్స్ తీసుకునేటప్పుడు PFF లెవెల్ చూసి తీసుకోవాలి. 75% కంటే ఎక్కువగా ఉంది అంటే అది మంచి సోప్ అని. సో టెడ్డీ బేర్ సోప్కి 75% కంటే టీఎఫ్ఎం ఎక్కువగా ఉంటుంది, చాలా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది అనమాట, డ్రైగా ఉండదు సోప్ అనేది, చాలా అంటే చాలా బాగుంటుంది. సో నేను ఆల్రెడీ దాని గురించి వీడియో చూశాను. సో దానికి సంబంధించిన లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అలాగే పిల్లలు బాగా బ్లాక్గా అవ్వకుండా ఉండాలి అంటే మనం ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వాలనేది కూడా నేను డీటెయిల్డ్గా వీడియో చేశాను, అందులో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అంటే మనం ఏమేం చేస్తే బేబీస్ బ్లాక్గా అవ్వకుండా ఉంటారు అని చెప్పి. సో ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో తర్వాత ఈ టెడ్డీ బేర్ సోప్ యూజ్ చేశాక బేబీ కలర్ ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంది. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటి అంటే పుట్టినప్పుడు బేబీస్ తెల్లగా ఉన్నా తర్వాత నల్లగా మారిపోతారు, తర్వాత మళ్ళీ ఒరిజినల్ కలర్లోకి వచ్చేస్తారు. వీడనే కాదు, సో ఎవరైనా సరే ఒరిజినల్ కలర్లోకి వచ్చేస్తారు. వాళ్ళు బయట పరిస్థితులకి అలవాటు పడడానికి కొంచెం అలా స్కిన్ కలర్ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. సో వీటన్నిటితో పాటు నలుగు డే ఆఫ్ ద డే పెట్టేవాళ్ళం. నలుగు ఏంటి అంటే మేము ఇంట్లో ఏం ప్రిపేర్ చేయలేదండి, శుభ్ర హెర్బల్ బాత్ పౌడర్ ఉంటుంది కదా, సో అది మేము పెట్టేవాళ్ళం. మా బాబుకి బాగా పడింది అంటే ఎటువంటి ర్యాష్ కానీ స్కిన్ ఎలర్జీ కానీ ఇటువంటిది ఏమీ లేదు. శుభ్ర హెర్బల్ బాత్ పౌడర్లోని పాల యొక్క మీగడ ఉంటుంది కదా, సో పాల మీగడ వేసి నలుగు పెట్టేవాళ్ళం అంతే, ఇంకేం చేసేవాళ్ళం కాదు, ఇంకేమీ కాదు. సో లేకపోతే పచ్చిపాలు, అయితే పాల మీగడ ఉంటే పాల మీగడ, లేకపోతే పచ్చిపాలు, దీన్ని వేసి నలుగు పెడితే బేబీస్ కలర్ ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంటుంది. శుభ్ర హెర్బల్ బాత్ పౌడర్ చాలా బాగుంటుంది ఎందుకంటే బాబుకి అదే యూజ్ చేసాం, నెక్స్ట్ పాపకి కూడా అదే యూజ్ చేసాం, చాలా అంటే చాలా బాగుంటుంది. మీ బేబీ యొక్క కలర్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి అంటే అది యూజ్ చేయాలి. అది మీ బేబీకి పడుతుందో లేదో తెలుసుకోవడానికి స్టార్టింగ్ ఏదో ఒక ప్లేస్లో కొంచెం పెట్టండి, ఒక 5 డేస్ వరకు అలాగే పెడుతూ ఉండండి. సో అక్కడ ఎటువంటి ఎలర్జీ లేదు, అంతా బాగానే ఉంది, కలర్ కూడా మీకు తేడా తెలుస్తుంది కదా, సో అంతా బాగానే ఉంది అనుకుంటే మీరు అది హ్యాపీగా యూజ్ చేయొచ్చు అనమాట. అంటే ఇంట్లో మనం తయారు చేసుకునేంత టైం లేదు అనుకుంటే, సో ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. అది నేను ఫ్యూచర్లో చూపిస్తాను ఎలా తయారు చేయాలి అనేది. నేను మా ఈ శుభ్ర హెర్బల్ బాత్ పౌడర్ని యూజ్ చేశాను. సో కలర్ అనేది ఇంప్రూవ్మెంట్ అయింది, ఆ కలర్ అనేది అలానే ఉంది, ఇంకా పోలేదు. సో వాడు వైట్గానే ఉంటాడు, అంటే వైట్ అంటే ప్యూర్ వైట్ అని నేను అన్ను, ఒరిజినల్ కలర్, మా ఒరిజినల్ కలర్లోనే ఉంటాడు అనమాట. సో ఇదేనండి మా బాబు యొక్క కలర్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ. ఎందుకు చూపించాను అంటే ఇలా అడిగారు కాబట్టి, కొంతమంది అడిగారు కాబట్టి, అంటే పుట్టినప్పుడు వైట్గా ఉండి తర్వాత బ్లాక్గా ఎందుకు మారిపోతారు, ఇవన్నీ క్వశ్చన్స్ మీకు ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. అలాగే బేబీకి ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వాలి అని కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఇంకా డీటెయిల్డ్గా కావాలి అంటే నేను వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తానని చెప్పాను కదా, అవి కూడా చూస్తే మీకు డీటెయిల్డ్గా తెలుస్తుంది అనమాట. సో ఇదేనండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, అలాగే యూస్ఫుల్గా ఉంది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసేయండి, అలాగే వీలైనంత వరకు మీ రిలేటివ్స్కి షేర్ చేసేయండి. ఇదే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇటువంటి ఎన్నో యూస్ఫుల్ ప్రెగ్నెన్సీ కేర్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని పక్కన చిన్న బెల్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేసుకోండి. అప్పుడు నేను ఏ యూస్ఫుల్ ప్రెగ్నెన్సీ కేర్, బేబీ కేర్, బాలింత కేర్ వీడియో చేసినా కూడా దానికి సంబంధించిన నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేసింది, అలాగే నేను ఎప్పుడు లైవ్ చేసినా కూడా మీకు తెలిసిపోతుంది. కాబట్టి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఆఖరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ నాకు తెలియజేయండి. అలాగే ఎటువంటి వీడియోస్ మీరు కావాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి. సో నెక్స్ట్ వీడియో ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో తప్పకుండా మీకు వచ్చేస్తానండి.